2019లో ఇది ఒక మారణాయుధం అంట, 2024లో ఇది అంటే సాక్షియోడ్ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2019లో కానీ ఇప్పుడు 2024లో కానీ ఈ మారణాయుధాలు వాడి జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చుదాం అనుకుంటున్నారు. అంటే సిగ్గుందా? హత్యాయత్నం అని చెప్పి హెడ్లైన్సా? హత్యాయత్నం చేయాలి అంటే ఎలాంటి ఆయుధాలు వాడతారో తెలుసా? తెలియకపోతే అవినాష్ రెడ్డి అనే ఎంపీ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పక్కనే, వెళ్ళి అడుగు చెప్తాడు. లేదు ఆయన కూడా చెప్పకపోతే సిబిఐ ఛార్జ్ షీట్లో క్లియర్గా రాసి ఉంటుంది ఎలాంటి ఆయుధాలు వాడతారు అని, వాళ్ళని అడుగు చెప్తారు. అయ్యి కూడా తెలియకపోతే వివేకం అనే మూవీ ఉంటుంది యూట్యూబ్లో, ఫ్రీగా ఉంది, ఓపెన్ చేసుకుని మొత్తం బిట్ టు బిట్ చూడు. క్లియర్గా చేతికి మట్టి అంటకుండా, మన చేతికి రక్తం అంటకుండా మన బాబాయ్ని మనం చంపుకొని, ఆ చంపాక అదంతా ఒక ప్లాన్, ఒక సింపతి డ్రామాలా ప్లాన్ చేసుకొని పక్క పార్టీ మీద నెట్టేసి ఎలక్షన్లు ఎలా గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. సో అలాంటి పార్టీ అలాంటి నాయకులు బయటకు వచ్చి మా మీద హత్యాయత్నం చేస్తున్నారు, బాబు గారు వచ్చేసారు ఇచ్చేసారంటే ఎవడు నమ్మడు. నువ్వు ఎంతమందిని బయట నుంచి తెచ్చుకున్న సపోర్టర్స్ని, ఆ పక్క రాష్ట్రం నుంచి ఆ 2 రూపీస్ ఎవడో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చి ట్వీట్లు వేసి బ్రో ఆర్ యూ సేఫ్, మీకేంటి డెమోక్రసీలో ఇలాంటి వైలెన్స్కి తావులేదు అంట. మరి ఈ మనుషులందరికీ ఇన్ని రోజులు ఈ 4 ఏళ్ళు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీద దారుణంగా దాడి జరిగింది, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది, బాబు గారు వెళ్ళినప్పుడు రాళ్ళు వేసి కొట్టారు, లేకపోతే బాబుగారు సతీమణి గురించి పిచ్చి పిచ్చిగా వాగారు, మరి దానంతా ఏమంటారు? అంటే డెమోక్రసీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి మాత్రమే ఉంటుందా? అదే డెమోక్రసీ మా అందరికి ఉండదా? సో జరిగిన ఇన్సిడెంట్ని ఎవరం సపోర్ట్ చేయం, 100% చెప్తున్నాం. అప్పుడు బాబు గారి మీద జరిగినా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినా, లేకపోతే రేపు ఇంకో లీడర్ మీద జరిగినా తప్పు తప్పే, బట్ ఆ తప్పును వాడుకొని సిగ్గు లేకుండా ప్రతిదీ ఏది దొరికితే అది 7 దొరికితే చాలు దాని మీద చిల్లర ఏరుకుందాం అని చెప్పి రాబందులాగా ఎదురు చూస్తూ ఉంటే పీక్కు తిందామని చెప్పి ఎన్నో రోజులకి జనాలు చూడరు. ఇప్పుడు చిన్న పిల్లడిని అడిగినా ఇదేంటి బాబు అంటే కుక్కల్ని కొట్టడానికి వాడే రాయండి అని చెప్తాడు. ఏదో మన ఇంటి మీదకి లేకపోతే మన మీదకి ఏదైనా పిచ్చుకొక్క వచ్చినప్పుడు ఈ రాయి వాడతాం అంతే, మనుషుల్ని చంపడానికి కాదు, ఆఖరికి ఆ కుక్కను చంపడానికి కూడా ఈ రాయి పనికిరాదు. సిగ్గు తెచ్చుకోండి.